ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మనకు తెలుగు యూట్యూబర్లలో ఎవరు చెప్పిన ఒక సీక్రెట్ ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే మీకు యూట్యూబ్ లో ఇప్పటి వరకు చాలా బాగా వ్యూస్ వచ్చేసి ఇప్పటికిప్పటికే ఎవరికైతే డౌన్ అయిపోయినాయో కావచ్చు, ఈ తప్పు మీరు చేసి ఉండొచ్చు. అందుకోసమే రిక్వెస్ట్ తో చెప్తున్నా, ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసినట్టయితే ఇప్పుడు నా మొబైల్లో ఉన్న నా ఒక వైటింగ్ స్టూడియో అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోస్ పైన క్లిక్ చేస్తాను. వీడియోస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన యొక్క మోస్ట్ పాపులర్ అని చెప్పుంటారు కదా, మోస్ట్ వ్యూ అని చెప్పి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నాకు లాస్ట్ వీడియో వచ్చేసరికి 1.9 lakh దాంతోపాటు అండ్ తక్కువ ఇది ఉన్నాయి. కాకపోతే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మన వీడియోస్ ఎక్కువ పాపులర్ అయ్యి ఎక్కువ వైరల్ అవుతున్నాయో వ్యూస్ వస్తున్నాయో ఆ వీడియోస్ మీరు ఎప్పుడైనా డిలీట్ చేశారంటే, అంటే ఏం డిలీట్ చేయరు, దానికి ఏదైనా మీరు AI వీడియోస్ దాంట్లో అప్లోడ్ చేసినా సరే, ఇంకేదైనా ప్రాబ్లం ఉండి స్ట్రైక్ వచ్చి డిలీట్ అయినా సరే, లేకుంటే మీరు డిలీట్ చేసినా సరే, ఎప్పుడైతే డిలీట్ చేస్తారో అప్పుడు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ రీచ్ మొత్తం పడిపోతుంది. అండ్ దానికంటే ఒక ముందు ఒక విషయం చెప్తాను, యూట్యూబ్లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదు, ఓన్లీ నా ఒక ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి నేను నాకు ఇంతకు ముందు 3-4 ఛానల్ ఉండే మొత్తం రీచ్ పడిపోయినాయి, దాంతోపాటు నేను చాలా మందిని అడిగాను. నా ఒక ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి అయితే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను, మీకు అయితే చెప్తున్నాను. కాకపోతే రియల్, ఇది 100% రియల్. ఎక్కువ వ్యూస్ వస్తున్న వైరల్ అవుతున్న వీడియోను మీరు ఎప్పుడైతే డిలీట్ చేస్తారో అప్పుడు యూట్యూబ్ మీ యొక్క ఇంప్రెషన్స్ మొత్తం అయితే తక్కువ చేస్తుంది. అయినా ఒక వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు వ్యూస్ వస్తున్నప్పుడు ఆడియన్స్ ఏంటంటే వేరే వీడియోస్ కూడా చూస్తారు, చూసుకుంటూ మీ యొక్క సబ్స్క్రైబర్ పెరుగుతారు, మీ యొక్క వాచ్ టైము అండ్ ఎంగేజ్మెంట్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మీ యొక్క వైరల్ అవుతున్న వ్యూస్ వస్తున్న వీడియోస్ డౌన్ అంటే డిలీట్ చేస్తారో, డిలీట్ చేసినప్పుడు మీరు ఒక వేరే వీడియోలు ఎట్లాగో మీకు వ్యూస్ రావు కాబట్టి యూట్యూబ్ మొత్తం ఇంప్రెషన్స్ మొత్తం మీ డౌన్ చేస్తుంది. మీకు అసలే మీ యొక్క వీడియోస్ బూస్ట్ కావాలని కానీ, ఇంప్రెషన్స్ యూట్యూబ్ రికమెండ్ వేరే వాళ్ళకు మన ఒక వీడియోలు రికమెండ్ చేస్తాను కానీ అసలే కాదన్నమాట. అందుకోసమే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎప్పుడైతే వైరల్ అవుతున్న వీడియో వ్యూస్ వస్తున్న వీడియో మాత్రం ఎప్పుడు మాత్రం మీరు డిలీట్ అయితే చేయకండి. డిలీట్ చేశారంటే ఇక లాభం లేదనమాట. ఇక వీలైతే వేరే కొత్త ఛానల్ పెట్టుకుని ట్రై చేయాలి తప్ప ఇలా డిలీట్ అయితే చేయద్దు. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఇది శ్రీనివాస్ టెక్ ఇన్ తెలుగు, ఇంతకుముందు శ్రీనివాస్ టెక్ ఇన్ తెలుగు అని ఉండే, దాంతోపాటు అండ్ అనుష్ టెక్ అని ఉండే, బ్లోగ్ వీడియోస్ అని చెప్పుండే, ఇలా చాలా సార్లు నేను వేరే వాళ్ళ వీడియోస్ ఆ వీడియోస్ ఈ వీడియోస్ పెట్టి నేను ఎక్కువైతే ఏవైతే వైరల్ అవుతున్నాయో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను డిలీట్ చేశాను. డిలీట్ చేసినప్పుడు ప్రతిసారి 3-4 ఛానల్ మొత్తం రీచ్ అసలు ఒక్క వ్యూస్ కూడా రాలేదు. ఎన్ని వీడియోలు 100ల వీడియోలు అప్లోడ్ చేసిన సరే రీచ్ అయితే రాలేదు. ఎప్పుడైతే మన వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి, కొన్ని వ్యూస్ వస్తున్నాయి, బూస్ట్ రికమెండ్ పడుతున్నాయి అంటే ఆ వీడియోని అలాగే ఉండని వల్ల దాంతోపాటు వేరే వీడియోలు కూడా చూసే అవకాశం ఉంటుంది, వేరే వీడియోలు కూడా వైరల్ అయ్యి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి. అండ్ దాన్ని ఎప్పుడైతే మనం డిలీట్ చేసామో అండ్ అసలు యూట్యూబ్కు ఏమైందేమో అసలు ఎటువంటి సిస్టమో ఏమీ తెలియదు కానీ ఎప్పుడైతే మనం ఇటువంటి వీడియోలు ఎక్కువ వ్యూస్ వస్తున్న వీడియోలు మనం డిలీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ పెట్టది, బూస్ట్ ఇది మనం ఇంప్రెషన్స్ కూడా పంపదు అనమాట. ఫ్రెండ్స్, ఇది సీక్రెట్ ట్రిక్, చాలా మంది తెలియదు, తెలియక వాళ్ళు వాళ్ళ మెయిన్ వీడియోలు డిలీట్ చేస్తుంటారు, తర్వాత వ్యూస్ రాక బాధపడుతుంటారు. ఖచ్చితంగా 100% చెప్తున్నా, ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు మాత్రం ఈ తప్పు చేయొద్దు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు వ్యూస్ రాకపోవచ్చు, రాకపోతే నాకు బెటర్ ఆప్షన్ మీరు కొత్త ఛానల్ పెట్టుకొని ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి మొత్తం వ్యూస్ డౌన్ అయిపోయినాయంటే మనకు ఇంప్రెషన్ తగ్గిపోయినంటే మళ్ళీ మనకు ఛానల్ గ్రో కావడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, వందే మాతరం.